ఏదైనా సరే ఒక మన దేశంలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే సరైనటువంటి కోణంలో కాకుండా పబ్లిక్ని ఎలాగా వంచాలన్నటువంటి కోణంలోనే ఉంటుంటాయి వ్యవహారాలన్నీ కూడా ఇక్కడ మెజారిటీ ప్రజలు దొంగల కింద చూడబడతారు మెజారిటీ ప్రజల్ని అవమానించడం అనేటువంటిది గొప్ప కింద భావిస్తుంటారు దానికి సజీవమైనటువంటి సాక్ష్యం నిన్న జరిగినటువంటిది లౌకికవాదులు అర్జెంటుగా అలౌకికవాదులు అనాలి ఎందుకంటే ఒరిజినల్ లౌకికవాదులు ఎవరు అబద్దాలు మాట్లాడాలనుకోరు ఈ అలౌకికవాదులు తీసుకొచ్చినటువంటి పాయింట్ ఏంటంటే ఒక డెలివరీ బాయ్ సర్వ సామాన్ తీసుకెళ్ళి ఇంటికి ఇవ్వడానికి రెడీ అయితే అతని మతాన్ని చూసి అతను ముస్లిం సామాజిక వర్గం కాబట్టి అతని దగ్గర నుంచి తీసుకోవడానికి నిరాకరించాడు దీంతో పోలీస్ కేసు పెట్టేశాడు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి మైనార్టీలను బొజ్జగించాలంటే మెజార్టీని హింసిస్తే నేను గతంలో కూడా చాలాసార్లు ప్రస్తావించుకున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఒక దుర్గుణం ఏంటంటే నువ్వు సమర్థించు బాగు చేయి కానీ లేని చోట్ల కలహాలు సృష్టిస్తుంది లేని వాతావరణాన్ని సృష్టిస్తుంది ఇక్కడ ప్ర మెజార్టీ ప్రజలను ఉగ్రవాదుల కింద ప్రపంచానికి చెప్తూ ఉంటుంది మెజార్టీ ప్రజలు ఏదో మైనార్టీలను అన్యాయం చేస్తున్నారు అన్నటువంటి కోణంలో చెప్తూ ఉంటుంది అట్లా చెప్పడానికి చేసినటువంటి ఓటు బ్యాంక్ రాజకీయ మరొక ప్రయత్నం నిన్న జరిగినటువంటిది ఆన్లైన్లో సరుకులు బుక్ చేసుకున్నారు డెలివరీ బాయ్కి అక్కడికి చూసినప్పుడు సరైనటువంటి చర్యలు తీసుకోలేదు ఆ తీసుకోనప్పుడు దాని గురించి ప్రస్తావిస్తే అది నువ్వు సరిగ్గా మాస్క్ అది పెట్టుకోలేదు కాబట్టి అని అన్నందుకు నేను అది డెలివరీ తీసుకోనంటే అతను డె మాస్క్ తీసుకురాలేదు తర్వాత శానిటైజర్ లేదు రెండవది గ్లౌజెస్ కానీ ఇదేం లేదు అన్నందుకు అతని మీద యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అతని మీద ఆయన మీద కేసులు పెట్టింది దాని మీద తను మాట్లాడింది విందాం ఒకసారి ఇదొక విచిత్రమైనటువంటి వ్యవహారమే పదే పదే ఇలాంటి నడుస్తుండటం వలన ఈ దేశంలో సమస్య ఎదురవుతోంది అంటే ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి కార్యక్రమం నడుస్తుంది ఇది పరిస్థితి ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి విచిత్రానికి ఇది స్పష్టమైనటువంటి అర్థం ఎవరిని ఎవరు దొంగలుగా చూపెడుతున్నారు అనేటువంటి దానికి ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం వల్ల ఈ ఇలా పర్టికులర్గా ఎవరిని ఎవరు రెచ్చగొడుతున్నారు ఇప్పుడు మైనార్టీలను రెచ్చగొట్టడం నిజంగా అయితే కనుక అక్కడ జరిగింది ఒక వ్యక్తి తప్పు అతను ఇవాళ మా ఇదే ప్రభుత్వం మార్గాలు చెప్పింది ఈ డెలివరీ బాయ్స్కి ఎట్లా ఉండాలి ఏంటి అనేటువంటిది అవి తప్పు చేస్తే అవి సక్రమంగా పాటించకపోతే అది కాస్త ప్రజల ప్రాణాలకి ప్రమాదం కాబట్టి దాని మీద ఒక యాక్ట్ తీసుకొచ్చింది అంటువ్యాధుల నివారణ చట్టం అనేటువంటి దాన్ని వాడుతూ దాని కింద తప్పు చేసినటువంటి వాళ్ళని కఠిన శిక్ష ఇప్పుడు బస్సు మనం టూ వీలర్ మీద వెళ్తున్న వాళ్ళని వితౌట్ అవసరం ఎవరైనా రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళ వాహనాలు సీజ్ చేస్తుంది కేసులు పెడుతుంది ఎందుకు ఆ చట్టం కిందే కదా ఆ చట్టాన్ని ఆచరించినటువంటి వ్యక్తి తను ఒక మతాన్ని ఆపాదించి తీసుకుని వస్తే ఇప్పుడు ఒక వెర్షన్ వినేసేసి రెండవ వెర్షన్ వినకుండా ఇందులో పోనీ ఇది అర్జెంటుగా ప్రమాదకరమైనటువంటి అంశమా బావి తీసుకోకపోతే కనుక అది కన్జ్యూమర్ కోర్టు చూసుకోవాలి లేదంటే కనుక లోకల్గా దాని మీద కనీసం ఇన్వెస్టిగేట్ చేయాలి యువత వెర్షన్ వెర్షన్ ఏంటనేటువంటిది అక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది ఇష్యూ ఉంటుంది అదేం కాకుండా ఓవరాల్గా వన్ వన్ సైడెడ్ వెర్షన్ వినేయడం కేసు పెట్టుబడేయడం దీన్ని అంటే భవిష్యత్తులో బెదిరింపు అనమాట నువ్వు ఇక్కడ తీసుకోవడం ఇప్పుడు ఆ లెక్కనైతే కనుక ఫుడ్ వచ్చిన తర్వాత మనకి బాగలేదని ఎన్నోసార్లు రిజెక్ట్ చేస్తాం ఇక రిజెక్ట్ చేసిన అతను కులం పేరుతోనో మతం పేరుతోనో రేపు నుంచి గనక కేసులు పెడతాం బిగించేస్తే ఇక మనం డెలివరీలు తెప్పించుకోవచ్చునా ఈ టైంలో అంటే బొజ్జగించితే ఒకళ్ళని బొజ్జగించి ఇంకొకళ్ళని గెయిన్ చేసుకోవాలన్నటువంటి ఈ తరహా తతంగం ఎప్పటికీ కూడా తెచ్చుకోవడం దీనికి మళ్ళీ ఇంకో తరహా వేధింపు అనేటువంటిది కరెక్టా కాదా అన్నటువంటిది ప్రజలు డిసైడ్ చేయాల్సినటువంటిది